हेलो व्यूवर्स, वेलकम टू सुनी होम रेसिपीज। हेलो फ्रेंड्स, బాగున్నారా? ఈ రోజు మనము పికిల్స్ వీడియో చూద్దామండి. నేను పికిల్స్ తెప్పించాను. సో ఏం పికిల్స్ అనేది నేను చెప్తాను. నాన్ వెజ్ పికిల్స్ తెప్పించాను. చాలా రుచిగా ఉంటాయని మరి సుబ్బమ్మ పికిల్స్ దగ్గర నుంచి నేను పికిల్స్ తెప్పించాను. చాలా టేస్టీగా ఉన్నాయి అని విన్నాను. చాలా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా రివ్యూస్ విన్నాను. సో అందుకని నేను కూడా నాన్ వెజ్ పికిల్స్ తెప్పించాను. సో నేను కూడా వీడియో చేయాలి అని ఆలోచనతో నేను ప్యాకెట్స్ కూడా ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా మీకు చూపించాలి టేస్ట్. నేను కూడా కొత్తగా ట్రై చేస్తున్నాను కాబట్టి మీరు కూడా చూస్తారని ఈ విధంగా ఫస్ట్ వీడియో మీ కొరకు చేస్తున్నానండి. సో చూద్దాము ఏమేమి వచ్చాయో. పికిల్స్ చూపిస్తాను. ఫోర్ వెరైటీస్ తెప్పించుకున్నానండి. సో టేస్ట్ చూద్దాము. అందరూ అంటూ ఉంటే నేను కూడా తెప్పించుకున్నాను. ఒకసారి టేస్ట్ చూసి ఒకవేళ బాగుంటే తెప్పించుకుందాము ఇంకా అని. సో చూసారు కదా, చూసారు కదండి, ఫోర్ వెరైటీస్ నాన్ వెజ్ పికిల్స్ తెప్పించుకున్నాను. సుబ్బమ్మ నాన్ వెజ్ పికిల్స్ ఈ విధంగా ఉంటుంది ప్యాకేజ్. ఓకే అండి, చూసారు కదా ఇక్కడ ప్యాకేజ్ కూడా చాలా బాగా నీట్గా ఉంది. చాలా నీట్గా చేశారు చూడండి, లీకేజ్ లేకోకుండా చాలా బాగా నీట్గా చేశారు. అక్కడ ప్యాకేజ్ అంతా మనము ఓపెన్ చేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా నేను అంతా ఓపెన్ చేసి పెట్టాను. సో కవర్ అంతా స్టిక్కీగా ఉంది. సో అందుకని నేను అంతా ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ నేను చికెన్ బోన్లెస్ 500 grams తీసుకున్నాను. అదేవిధంగా చికెన్ గోంగూర పికిల్ ఒక 250 grams, నాటుకోడి బోన్లెస్ పికిల్ 250 grams, అదేవిధంగా మటన్ బోన్లెస్ పికిల్ 250 grams తెప్పించుకున్నాను నేను. సో ఇది నేను మొదటిసారి అసలు ఎలా ఉంటాయి, టేస్టీగా ఉంటాయా లేదా అనేది నేను చూద్దామని తెప్పించుకున్నాను. మనం కూడా చూద్దామండి నిజంగానే టేస్టీగా ఉన్నాయా లేదా, మీకు చూసి చెప్తాను. సో ఓపెన్ చేస్తున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుంది. సో లోపల కూడా కవర్తో ప్యాక్ చేసి పెట్టారు. ఓపెన్ చేసి ఇక్కడ నేను రైస్లో వేసుకొని కలుపుకొని టేస్ట్ చూసి చెప్తాను. ప్యాకేజ్ ఇలా ఉంటుంది మనకి. ఓకే అండి, ఇక్కడ నేను వైట్ రైస్ పెట్టుకున్నాను. ఆల్రెడీ అన్ని నేను ప్యాకెట్స్ అన్ని ఓపెన్ చేసి బాటిల్స్లో వేసి పెట్టేశాను. ఈ విధంగా అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుని నేను కలుపుకొని రుచి చూసి చెప్తాను. ఇక్కడ నేను ఫస్ట్ మటన్ బోన్లెస్ పికిల్ వేసుకుంటున్నాను. ప్యాకింగ్ చాలా బాగా ఇచ్చాడు. సో నేను ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకొని చూపిస్తానండి కలుపుకొని. సో ఆయిల్ అంతా నాకు ప్యాకెట్లో ఉండిపోయింది. చాలా బాగా ఆయిల్ కూడా ఇచ్చాడు. చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఇక్కడ నేను టేస్ట్ చూసి చెప్తానండి.
మటన్ బోన్లెస్ చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది పికిల్స్ మనకి హోమ్ మేడ్ చేసినట్లుగానే ఉన్నాయి చాలా చాలా రుచిగా ఉంది మనకి కారం ఉప్పు సూపర్ 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 టేస్టీగా ఉండండి సో మటన్ పికిల్ చాలా బాగుంది సో నెక్స్ట్ నేను నాటుకొడి బోన్లెస్ పికిల్ టేస్ట్ చూసి చెప్తాను మీకు సో ఇది నాటుకోడి ముక్క అండి టేస్ట్ చూసి చెప్తాను మీకు సూపర్ అండి సూపర్ టేస్టీగా ఉంది సో మటన్ బోన్లెస్ పికిల్ కి చికెన్ నాటుకోడి చికెన్ బోన్లెస్ పికిల్ కి చాలా డిఫరెన్స్ ఉంది చాలా టేస్టీగా ఉన్నాయి రెండు కూడా సూపర్ యమ్మీగా ఉన్నాయండి పికిల్స్ నెక్స్ట్ మనము చికెన్ గోంగూర పికిల్ చూద్దాము నా ఫేవరెట్ అండి గోంగూర చికెన్ పికిల్ టేస్ట్ చూస్తున్నాను చాలా చాలా బాగుందండి గోంగూర చికెన్ పికిల్ కూడా సూపర్ టేస్టీగా ఉంది యమ్మీగా ఉంది అసలు పికిల్స్ ఎలా ఉంటాయో మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటాయో అలాగా చాలా చాలా బాగుంది సో నెక్స్ట్ మనము చికెన్ బోన్లెస్ పికిల్ ట్రై చేద్దాము కారం కూడా మనకి ఎక్కువ లేకుండా మీడియంగా ఉందండి పిల్లలు కూడా తినచ్చు అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి టేస్ట్ నేను కూడా ఫస్ట్ టైం తింటున్నానండి అందరూ చెప్తుంటే విని తెప్పించుకున్నాము సో ఇప్పుడు నేను చికెన్ బోన్లెస్ టేస్ట్ చూస్తున్నాను సో ఇది పీస్ అండి చాలా మంచిగా ఇచ్చాడు సూపర్ అండి టేస్టీ చాలా చాలా బాగున్నాయండి ఏది కూడా మనము పేరు పెట్టడానికి లేదు అన్ని డిఫరెంట్ టేస్ట్గా ఉన్నాయి సో నాలుగు నాలుగు రకాలుగా ఉన్నాయి ఏవి కూడా ఈక్వల్గా లేవు అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా టేస్ట్గా ఉన్నాయి నేను ఇంకా పీసెస్ తినలేదు మటన్ తిన్నాను సో మిగతా అవన్నీ పీసెస్ నేను టేస్ట్ చూడలేదు నాకు తెలిసి అన్నీ చాలా చాలా బాగున్నాయి సో ఏది కూడా పేరు పెట్టనవసరం లేదు సో సుబ్బమ్మ నాన్ వెజ్ పికిల్స్ మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చండి నేను నిజమో కాదా అనేసి తెలుసుకుందామని తెప్పించుకున్నాము చాలా చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి నాన్ వెజ్ పికిల్స్ మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు సో నా వీడియో చూసి మీరు కూడా తెప్పించుకోండి సుబ్బమ్మ పికిల్స్ అని మనకి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మనకి సో ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అన్ని పికిల్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి సో మీకు ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను కొత్తగా ట్రై చేశాను వీడియో సో పికిల్స్ కొరకు నేను
ఈ వీడియో ట్రై చేశానండి, మీకు అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సుబ్బమ్మ పికల్స్ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నేమ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి. సో దట్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. అమ్మాయి పేరు సోనీ. సో మీరు నేను ఇచ్చే నెంబర్కి కాల్ చేసి సోనీతో మాట్లాడి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి. సుబ్బమ్మ పికిల్స్ చాలా సూపర్గా టేస్టీగా ఉన్నాయి. ట్రై సుబ్బమ్మ పికిల్స్ వీడియో మీ కొరకు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, స్టే బ్లెస్డ్.